నమస్కారం నా పేరు బొడ్డు మహేందర్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో భాగంగా విద్య అనే ప్రాథమిక అంశం గురించి తెలుసుకుందాం విద్య విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది విద్ అంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన అనే అర్థాలు ఉన్నాయి విద్యకు సమానార్థక ఆంగ్ల పదమైన ఎడ్యుకేషన్ లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ ఎడ్యుసిడ్ అనే పదాల నుండి ఆవిర్భవించింది ఎడ్యుకేషన్లోని ఈ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం టు బ్రింగ్ అప్ అనే అర్థం ఉంది మొత్తంగా టు లీడ్ ఫోర్త్ అంటే ముందుకు తీసుకెళ్ళడం దారి చూపడం అనే భావాన్ని ఇస్తుంది ఎడ్యుకేషన్ ఇప్పుడు విద్య యొక్క నిర్వచనాలు చూద్దాం దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అని అరిస్టాటిల్ అన్నాడు సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ప్లేటో చెప్పాడు తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని సోక్రటిస్ పేర్కొన్నాడు మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడే విద్య అని స్వామి వివేకానంద నిర్వచించాడు సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ పేర్కొన్నాడు తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందుపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని జాన్ డ్యూఈ నిర్వచించాడు వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడిన విద్య అని గాంధీజీ అభిప్రాయపడ్డాడు ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని డిఎస్ కోటారి నిర్వచించాడు మానవుణ్ణి నిస్వార్థ తత్పరునిగా స్వావలంబుడికగా తయారు చేయనది విద్య అని వేదాలు పేర్కొన్నాయి మోక్ష సాధనే విద్య అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని శ్రీ శంకరాచార్య పేర్కొన్నారు రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అనగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలిగితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేసే విద్య అని పాలో ప్రిమరి అభిప్రాయపడ్డారు వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని ఠాగూర్ నిర్వచించారు పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావం విద్య అని రెడిన్ నిర్వచించాడు మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ భావించాడు శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని జాకిచ జాకిర్ హుసేన్ నిర్వచించారు వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని డెక్టార్ నిర్వచించారు జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని ప్రోబెల్ పేర్కొన్నారు శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య అని టీపీసన్ నిర్వచించారు మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని కొమినియన్ అభిప్రాయపడ్డారు సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని పెస్టాలజీ నిర్వచించారు ఈ విధంగా మనం విద్య గురించి నిర్వచనాలు తెలుసుకోవచ్చు థ్యాంక్